రానున్న 10వ తరగతి పరీక్ష ఫలితాలలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని యువ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ ప్రశాంత్ కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలంలోని నోకులమర్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్లతో పాటు పెన్నులను అందజేశారు. వేములవాడ రూరల్ మండలం నూకులమర్రితో పాటు చెక్కపల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్షా సామగ్రిని అందజేశారు. ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ ఆధ్వర్యంలో పరీక్షా సామగ్రిని అందజేసిన అనంతరం గ్రామ సర్పంచ్ పెండాల తిప్పతో పాటు ప్రశాంత్ తదితరులు మాట్లాడుతూ యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తమ వంతుగా పరీక్షా సామగ్రిని అందజేసి పిల్లలను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం పలువురు మాట్లాడుతూ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి గ్రామానికి పేరు తీసుకురావాలని, అంతేకాకుండా భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకోవడానికి 10వ తరగతి ఒక తొలి మెట్టు అని సందర్భంగా పేర్కొంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కానిస్టేబుల్ రాజశేఖర్తో పాటు ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పలువురు ప్రజాప్రతినిధులు, యువ ఫౌండేషన్ సభ్యులతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. తను స్వయంగా, ఎందుకంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇలా మన ముందు ఇంత మంచిగా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్న అన్న రాజశేఖర్ అన్న, కాబట్టి మొన్న కరోనా కష్టకాలంలో కూడా ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేసి మంచి అధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. కాబట్టి తను మీకోసం కూడా నా మందికి ఏదో ఒక చేయాలనేది ఒక సదుద్దేశంతో ఇలా మీకు మరి ఫ్యాన్స్ కూడా ఫ్రీగా పంపిణీ చేయడానికి వారి సభ్యులతో మన ముందుకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి మరి ఎందుకలు మరి గ్రామం తరఫున ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తాను. సరే, ఒకే చోట అన్ని క్లాసు చదవాలి కాబట్టి కంపల్సరీ ఒక స్కూల్ నుంచి కాలేజీ నుంచి ఇంకా ఫర్దర్గా వెళ్ళాల్సిందే, తప్పదు. అది ఉద్యోగస్తులైనా విద్యార్థులైనా వెళ్ళాలి, ఓకేనా? ఇప్పుడు ఎప్పుడు ఒకే చోట ఉన్నాం కాబట్టి వెళ్ళాల్సిందే, తప్పదు. ఎందుకంటే ఉన్నత లక్ష్యాలు సాధించాలంటే ముందుకు వెళ్ళాల్సిందే, ప్లేస్ చేంజ్ అయితే, కాలేజీ చేంజ్ అయితే, వాతావరణం కూడా చేంజ్ అవుతుంటుంది. సో ఇవి 10 సంవత్సరాలు ఈ బాండింగ్ అనేది మీ స్కూలు, మీ స్టూడెంట్స్, మీ ఫ్రెండ్స్, టీచర్స్ అందరితో ఉంటుంది. సో కొంచెం బాధగానే ఉంటుంది, ఎందుకంటే అది అనుభవించినా కాబట్టి మాకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి బాధగానే ఉంటుంది, కానీ తప్పదు. కానీ మీరు ఇన్ని రోజులు చదివిన దాన్ని ఎగ్జామ్లో మంచిగా ఎఫర్ట్ పెట్టి దాన్ని ప్రజెంటేషన్ మంచిగా చేయగలిగినప్పుడు మాత్రమే 10 GPA అనేది రావడం జరుగుతుంది. మంచి చాలా కాన్ఫిడెంట్ వాళ్ళకి ఉండాలి. ఎవరైనా ప్రజెంటేషన్ వాళ్ళు తీసుకుంటే ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది, ఓకేనా? అందరికీ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.